మీ ఫ్యామిలీలో ఎవరిని చూసినప్పుడు మీకు బా అసలు వాట్ హార్డ్ వర్క్, అసలు ఎంత కష్టపడుతుంది, ఆయన వెళ్ళిపోయారండి, వస్తారు మళ్ళీ ఉన్నానుగా, ఓకే, అసలు ఎంత కష్టపడుతుంది, అసలు ఎంత ఫ్యామిలీ కోసం అని మీకు ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? సింపుల్ ఆన్సర్ కదా, అమ్మ. అంతే అమ్మ. ఎస్, మార్కులు ఇక్కడ కొట్టేశారు ఆయన. ఆయన కొంచెం కందిపప్పు కొట్టేసి వెళ్ళారు. అంటే అక్కడ మ్యారీడ్, ఐ యామ్ అన్మ్యారీడ్ కాబట్టి అక్కడ భార్య చెప్పాలి, అమ్మ చెప్పాలని. అన్మ్యారీడా? ఎస్ ఎస్. అంటే మీకు కూడా పెళ్లి కాకుండా ఆపేస్తున్నారా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్? రాధిక గారు లాంటి వాళ్ళు, ఊర్వశి గారు లాంటి వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో కూడా? డోంట్ నో. ఈ సినిమా చూసినాక కిషోర్ సార్ని అడగాలన్నమాట. అంటే మీరు రిజెక్ట్ చేసేటువంటి స్టేజ్ నుంచి? ఓకే, ఎందుకులేండి, త్వరలోనే జరిగిపోవాలండి మీకు మ్యారేజ్. థ్యాంక్ యూ. పాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారండి, మీకు తప్పకుండా జరుగుతుంది పెళ్ళి. ఇందులో జోక్ ఏం లేదు. సరే, మీలాంటి అమ్మాయి దొరకాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. ఓ, అంతమంది ఆ బాలలు ఆ బాలికల సమక్షంగా నెక్స్ట్ ఈవెంట్కి వచ్చేసరికల్లా సీను గారి మ్యారేజ్ ఖాయం. విదిన్ 1 మంత్ అండి, అది రామారావు అని డ్యూటీ 1 మంతే ఉంది, అప్పటికి సెట్ చేస్తారా మీరు? సెట్ కష్టం అండి, నెక్స్ట్ ఈవెంట్ అదే. అలాగేనండి, నేను ఒకసారి కనుక్కుంటాను. వీళ్ళ ఫ్యామిలీ దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయండి, అంటే వాళ్ళు చాలా బాగుండే వాళ్ళకి కూడా కొంచెం మూతి ఇలా పక్కకి వెళ్ళిందని, కన్ను ఇలా ఉందని చెప్పారు, కానీ నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి నేను ఆ ఫోటోలోంచి కొన్ని తీస్తాను. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్, థ్యాంక్ యూ అండి. షల్ ఐ లీవ్? నో, టుడే నో లీవ్ ఫర్ యూ. టుడే నో లీవ్. మీరు ఓన్లీ మనం దీని గురించి మాట్లాడడం, కానీ మీరు సినిమా గురించి అలాగే మన టీంకి విషెస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా గురించి అంటే డైరెక్టర్ గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారు సినిమా గురించి మాట్లాడతారు, విషెస్ చెప్తారేమో అని సినిమా. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ డయాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెజెండరీ యాక్ట్రెసెస్ లైక్ ఖుష్బు గారు అండ్ రాధిక గారు. అందరు రాలేదండి, వెయిటింగ్ ఫర్ దెమ్. యాక్చువల్గా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే, యాక్చువల్గా హీరోయిన్ సెంట్రిక్ ఉన్న సినిమాలు తీయాలన్నా, హీరోయిన్ సెంట్రిక్ ఉన్న టైటిల్స్ పెట్టాలన్నా ధైర్యం ఉండాలండి. నేను చూసిన కొంతమంది డైరెక్టర్లలో కిషోర్ తిరుమల గారు ఒకరండి. అంటే నేను శైలజ అని పెట్టి హిట్ కొట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు మీకు జోహార్లు అని చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అండ్ ఆల్సో ఇంతకుముందు మనం గమనిస్తే ఎక్కువగా దాసరి నారాయణరావు గారు అంటే లేడీస్ హీరోయిన్స్ మీద మూవీ తీసేది, లైక్ ఒసే రామలమ్మ కావచ్చు, అమ్మ రాజీనామా కావచ్చు. ఈ ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు తీశారు. ఇప్పుడున్న మన దర్శకుల్లో కిషోర్ తిరుమల గారు ఇలా అంటే ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా కూర్చొని పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా చూడొచ్చు అండి ఈ సినిమా. అంతకుముందు నువ్వు నాకు నచ్చావు మూవీ ఎలాగా ఉంటుందో, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అలాంటి మూవీ రాక మనకి చాలా ఇయర్స్ అవుతుంది. ఐ ఫీల్ వెన్ ఐ సా ద ట్రైలర్ ఐ ఫెల్ట్ సంథింగ్ ఇన్ ఇట్ లైక్ నువ్వు నాకు నచ్చావు లాగా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కిషోర్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు. నాకైతే ఒక నమ్మకం ఉందండి, కొన్ని బ్యానర్స్ అలా నిలిచిపోతాయి హిస్టరీలో. ఈ SLVC అనే బ్యానర్, ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ అందరూ ఈ బ్యానర్ని ప్రేమిస్తారు. వీరటపర్వం సినిమాతో ఈ బ్యానర్ని గౌరవిస్తారు, దసరా సినిమాతో ఈ బ్యానర్ని గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్. ఎస్, బ్యానర్ నుంచి వచ్చే అన్ని సినిమాలు మీరు కవర్ చేసేసారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. డిస్ట్రిబ్యూటర్స్లో మా నైజామ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారికి ఒక స్పెషల్ క్రేజ్ ఉందన్నమాట. ఓకే, మాంగళ్యం సాంగ్ విజువల్ చూసేశారు, కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్